हेलो पीपल वेलकम टू ग्लोबल कुजीन वाव एमी रुचि नेनु मी हरीश चक्कटी डिशेस नी रेसिपीस नी अन्नींटिनी कूडा एक्सप्लोर चेस्तू चेस्तू ई वारमंता कूडा मंची सूप्स अंड स्टार्टर्स नी कंटिन्यू चेस्तुन्नाम कदा दिस सूप शुड बी सर्व्ड कोल्ड कोल्ड अंटे मल्ली चिल्ड कादु कोल्ड गा सर्व चेसुकुने ओक चक्कटी सूप नी मीकोसम तीसुकोच्चेसानु मनं तयारु चेसुकोबोतुन्न आ सूप पेरु एंटंटे विशी स्वा ఈ విషీస్వాకి బోల్డ్ అని ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు చాలా చాలా సింపుల్గా అయిపోతుంది రీజన్ కూడా నేను చెప్తాను ఇక్కడ చూసినట్టయితే బేసిక్ ఇంగ్రీడియంట్స్లో పొటాటో ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను మీరు కూడా ఇదే విధంగానే వాడుకోవాలి పొటాటోని బాయిల్ చేసుకోవాలన్నమాట అంటే టైం సేవింగ్ కోసం ముందే బాయిల్ చేసి పెట్టుకున్నా సో పొటాటో అంటే బంగాళదుంప వాడుతున్నాము ఇక్కడ కొద్దిగా క్రీమ్ ఉంది దాంతోపాటుగానే గార్లిక్ అంటే వెల్లుల్లి దాంతోపాటుగానే ఉల్లిపాయ ఉంది వీటితో పాటుగానే మనకు కావాల్సిన విధంగా సాల్ట్ అండ్ పెప్పర్ వాడుకుంటాము ఇంకొకటి ఏంటంటే స్ప్రింగ్ ఆనియన్స్ నుంచి ఆ వైట్ ముక్క ఉంది కదా దాన్ని మాత్రమే యూస్ చేసుకుంటాం అన్ని రెడీగానే ఉన్నాయి వంట మొదలెట్టేసుకోవచ్చు పాన్ వేడి చేసుకుందాం ఇందులో కట్టింగ్స్ పెద్దగా ఏం లేవు ఆ విషయాన్ని గమనించుకోవాలి ఉల్లిపాయ ఒక్కటే మనం కట్ చేసుకోవాల్సి ఉందన్నమాట ఈ సైజెస్ ఇవన్నీ కూడా కొద్ది పెద్ద పెద్దగా పెట్టుకుంటే కూడా సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ వీటన్నింటిని గ్రైండ్ చేయబోతున్నాం గ్రైండ్ అంటే మిక్సీలో పెట్టి మిక్సీ పట్టేస్తా అన్నమాట ఇదొకటి అండ్ స్ప్రింగ్ ఆనియన్కి సంబంధించి ఒక ఒకటి రెండు తీసుకుంటున్నాను చాలు ఎందుకంటే జస్ట్ ఫ్లేవర్ కోసమే ఆనియన్ ఆల్రెడీ వేస్తున్నాం కదా ఆ ఫ్లేవర్ చేంజ్ కోసం మాత్రమే ఇవి కావాల్సి వస్తాయి వీటిలో ఓన్లీ ఈ వైట్ పార్ట్ మాత్రం వాడుతున్నాం కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లో గార్లిక్ అవి వేసి వేయించేసుకుంటాం అన్నమాట వెల్లుల్లి రెబ్బలు వేసాం వాళ్ళకి వేసి అలా కాస్త కాస్తంత వేడైన తర్వాత అది కాస్త వేడైన తర్వాత వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు వేస్తాం ఉల్లిపాయల్ని కూడా కాస్త వేయించేసుకొని కొద్ది కొద్దిగా వేగితే సరిపోతుంది ఇవన్నీ మొత్తం కలిసిపోయి ఆ రెబ్బలన్నీ ఊడిపోయేసరికి సరిపోతుంది అన్నమాట ఈలోపు మీ దగ్గర సెలరీ అవైలబుల్ కనుక ఉంటే సెలరీ వాడుకోవచ్చు నేనైతే సింపుల్గా మన ఈ స్ప్రింగ్ ఆనియన్స్ని యూజ్ చేస్తున్నాను స్ప్రింగ్ ఆనియన్లో ఓన్లీ వైట్ పార్ట్ అన్నమాట వీటిని కూడా కట్ చేసి దీంట్లో వేసి వేయించేసుకుంటాం నీట్గా చక్కగా వేగిపోయాయి కదా ఇందులో ఇప్పుడు మనం ఉడకబెట్టిన బంగాళదుంప వేసుకుంటున్నాం ఇది ఆల్రెడీ ఉడకబెట్టాం కాబట్టి అవి కాస్త వేగిన తర్వాత వేసుకుంటున్నాం ఈ విషయాన్ని గమనించుకోవాలి యా నీట్గా ఇవన్నీ కూడా కలిసిపోతాయి కలిసిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ యాడ్ చేసిన తర్వాత మిగతావన్నీ కూడా కుక్ అయ్యేంత వరకు పెట్టుకోవాలన్నమాట ఒక కుక్కి అంటే సింగిల్ కుక్ అంటాం కదా ఒకసారి వేడి తగిలినప్పుడు ఆ విధంగా తీసుకొని తర్వాత చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాల్సి వస్తుంది ఇందులో ఉన్నవన్నీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఏమేమి వేసాము గార్లిక్ వేసాము గార్లిక్ తర్వాత ఆనియన్ వేసాము ఆనియన్ తర్వాత స్ప్రింగ్ ఆనియన్కి సంబంధించిన తెల్ల ముక్క వేసాము తర్వాత పొటాటో వేసాము అది కూడా ఉడకబెట్టిన పొటాటో కాబట్టి అన్నీ కుక్ అయిపోయాయి ఇందులో కొద్దిగంత వాటర్ యాడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఆల్రెడీ అన్నీ కుక్ అయిపోయాయి కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు వాటర్ అంతా వేడి వచ్చేసి ఒక పొంగు వచ్చిన తర్వాత దాన్ని తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇది ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా కాస్త ఎక్కువ రోస్ట్ అయ్యాయి మీరు చూస్తున్నారు ఆ విధంగా కూడా రాకుండా జాగ్రత్త పడితే బెటర్ ఎందుకంటే ఇప్పుడు కనుక ఎప్పుడైతే కలర్ చేంజెస్ వస్తాయో రోస్ట్ అవ్వడము ఇట్లా ఏదైనా అయినప్పుడు బ్రౌనీ షేడ్ వస్తుంది ఆ బ్రౌనీ షేడ్ ఏమవుతుందంటే మళ్ళీ మిక్సీ పట్టినప్పుడు ఆ క్రీమ్తో మిక్స్ అయిపోయి క్రీమ్ కలర్ చేంజ్ అవుతుంది అన్నమాట క్రీమ్ ఎంత ఎక్కువ అంటే ఫైనల్గా మనం సర్వ్ చేసేటప్పుడు ఎంత ఎక్కువ వైటిష్గా ఉంటే డిష్ అంత బెటర్ అన్నమాట క్వాలిటీలో చెప్పాలంటే దాని పేరే అది కాబట్టి విషీ స్వా ఆ విధంగా కోల్డ్ క్రీమ్ లాగా ఇవ్వడానికి ఉంటుంది సో ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదా దీన్ని తీసి ఈసారి ప్యూరీ పట్టి
మీన్ చూసే మిక్సీ పట్టేసి చూయిస్తాం. ఇలా చక్కటి ప్యూరీ రెడీ అయిపోయింది. మంచి క్రీమీ టెక్స్చర్లో చాలా చాలా చక్కగా ఉంది. దీన్ని ఒక బౌల్లో కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవడం. నీట్గా క్రీమీ టెక్స్చర్ వస్తుంది కదా. నిజానికి తొక్కేం లేదు, మొత్తం అంతా కూడా క్లీన్ అయిపోయింది ఇందులో. బట్ స్టిల్ ఏవైనా చిన్న చిన్న చంక్స్ ఉన్నా కూడా అవి కానీ దాంతోపాటుగా ఆ పొటాటోకి సంబంధించి కావచ్చు, మనం వేసిన ఉల్లిపాయకి సంబంధించి కావచ్చు, ఏదైనా ఫైబర్స్ ఉన్నట్లయితే అవి ఇందులోనే మిగిలిపోతాయన్న ఉద్దేశంతో వేసాము. బట్ స్టిల్ ఏం ఫైబర్స్ లేవు. దిస్ ఇస్ అ ప్రాసెస్ విచ్ వీ హ్యావ్ టు డూ. ఇప్పుడు ఈ క్రీమ్ మొత్తం ఇట్లా సాఫ్ట్గా కుక్ అవుతోంది. ఇది ఆల్రెడీ మొత్తం అంతా కుక్ అయిపోయింది కదా, కొద్దిగా వేడయ్యేంత వరకు కుక్ అవ్వాలన్నమాట. ఇప్పుడు కాస్తంత వేడైన తర్వాత దీంట్లో మిగిలిన మనం ఫ్రెష్ క్రీమ్ ఏదైతే ఉంచుకున్నామో ఆ క్రీమ్ యాడ్ చేసుకొని సీజనింగ్ చేసుకొని దించేసుకోవడం అన్నమాట. బ్యూటిఫుల్లీ గుడ్. ఇందులో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుందాం. అంటూ వస్తుంది. ఇప్పుడు ఇంకా ఫైనలీ సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకొని దించేసుకోవడమే అన్నమాట. పెప్పర్ అండ్ సాల్ట్. తగినంత ఊరికే కొద్దిగా ఉన్నా సరిపోతుంది క్రీమీ టెక్చర్లో. అండ్ స్టవ్ కూడా కట్టేస్తున్నా. మళ్ళీ మనం వేసిన క్రీమ్ కూడా కర్డ్ అవ్వకూడదు కదా, అందుకని వినిపిస్తుందా మీకు? పోర్షన్ వచ్చింది నిజానికి ఒకరికి సరిపోయే విధంగా, అంతే వండాను. కానీ మీరు మాత్రం చక్కగా ఇద్దరు ముగ్గురికి సరిపోయే విధంగా వండుకొని హ్యాపీగా పెట్టుకొని ఎంజాయ్ చేయండి. చాలా చాలా చక్కగా అనిపిస్తుంది. నేనైతే టేస్ట్ కూడా చేయలేదు, మీరు చూస్తూనే ఉన్నారు. లాస్ట్లో జెన్యున్గానే చూసి చెప్దాం అనుకుంటున్నా. తినాల్సిన అవసరం లేదు, జస్ట్ కనిపించడానికి గార్నిష్ కోసం వేస్తానంటే. Yummy, 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 yummy.
యమ్మీ యమ్మీ చాలా క్రీమీగా టేస్టీగా చాలా అద్భుతంగా ఉంది. మనం తయారు చేసుకోబోతున్న ఆ ఐటెం పేరు ఏంటంటే బ్రుషెటా. ఈ బ్రుషెటాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసినట్లయితే మనకు ఈ పామెజాన్ చీజ్ వాడుతున్నాం. ఇక్కడ చీజ్ క్యూబ్ ఒకటి తీసుకున్నాం, దీన్ని గ్రైట్ చేసి వాడుకుంటాము. అలాగే టొమాటో ఒకటి వాడుతున్నాము, అలాగే గార్లిక్, గార్లిక్ అంటే వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా వాడుతున్నాము, దాంతోపాటుగానే బ్రెడ్ వాడుతున్నాము. జనరల్గా ఇటాలియన్ క్లాసిక్ డిష్కి వెళ్ళేసరికి దీనికి ఏం చేస్తూ ఉంటారంటే ఈ ఫుట్ లాంగ్ బ్రెడ్స్ అవి దొరుకుతూ ఉంటాయి కదా, అలాంటి వాటిని యూస్ చేస్తారనమాట. కానీ మనం రెగ్యులర్ బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు, మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి దాంతో ఈరోజు మీకు చేసి చూపిస్తున్నాను. వీటితో పాటుగానే సాల్ట్ అండ్ పెప్పర్ సీజనింగ్ కోసం కావాల్సి వస్తుంది, అలాగే బెల్ పెప్పర్స్ యూస్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మీరు గమనించుకోవాలి. మొత్తంగా ఏంటంటే ఫస్ట్ బ్రెడ్ని టోస్ట్ చేసుకోవాలి. ఆ బ్రెడ్ టోస్ట్ చేసుకున్న తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ తోటి దాని మీద ఫిల్లింగ్ లాగా వస్తుంది అనమాట. జనరల్గా మనం ఈ రోజుల్లో చూస్తూ ఉంటాం కదా ఈ గార్లిక్ బ్రెడ్ అని ఇలాంటివన్నీ కూడా ఈ కోవకు చెందినవే. బట్ వాటిలో ఏంటంటే పైనుంచి టాపింగ్స్ ఏమి ఉండవు, దీంట్లో టాపింగ్ కూడా ఉంటుంది. దేర్ యు ఆర్. సో బౌల్ తీసుకొని ఒక్కొక్క వెజిటేబుల్ని కట్ చేసి దీంట్లో వేసేసుకుందాం. ఫస్ట్ టొమాటో కట్ చేసుకుంటున్నా. టొమాటో కటింగ్ అయిపోయింది కదా, దీన్ని బౌల్లో తీసుకుంటాం. చూస్తుంటే ఇంచుమించు మసాలా పాపడ్లాగా గుర్తిస్తుంది, బట్ స్టిల్ చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది దానికి దీనికి. ముఖ్యంగా ఎప్పుడైతే మనం చీజ్ యాడ్ చేస్తామో ఇట్ టేక్స్ ద డిష్ టు హోల్ న్యూ లెవెల్. సో ఇప్పుడు నేను గ్రీన్ బెల్ పెప్పర్ వాడుతున్నాను. గ్రీన్ బెల్ పెప్పర్స్ కూడా కొద్దిగానే యూస్ చేస్తున్నాను నేను, ఎందుకంటే జస్ట్ టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడంతో పాటుగా ఈ బెల్ పెప్పర్స్ యూస్ చేయడం వల్ల మనకు కలర్ఫుల్గా కూడా ఉంటుందన్నమాట డిష్ చూడడానికి. ఓన్లీ టొమాటో ఉందనుకోండి చూడడానికి బోరింగ్, ఒకటే కలర్తో ఉంటుంది కదా. అలా కాకుండా కొద్దిగా గ్రీన్ బెల్ పెప్పర్ యూస్ చేస్తున్నా. దాని తర్వాత నేను ఇంకో బెల్ పెప్పర్ కూడా యూస్ చేయబోతున్నా, ఎల్లో కూడా కనిపించడానికి, ఇంకా నీట్గా కనిపిస్తుందనే ఉద్దేశంతో. ఓకే, ఇవన్నీ వచ్చేస్తాయి కదా నీట్గా ఓపెన్ చేయండి. గార్లిక్ కూడా మిక్స్ చేసుకొని వేసేసుకుందాం ఇందులోనే. దీన్ని చేయిబెట్టి కలిపేసే లోపు చిన్న పని బ్యాలెన్స్ ఉండిపోయింది, అది చేసుకుని అక్కడికి వచ్చేద్దాం. మళ్ళీ ప్యాన్ వేడవుతూ ఉంటుంది కొద్దిగంత, దాన్ని కూడా రెడీ చేసుకోవచ్చు ఈ లోపు. సో ఇందులో కొద్దిగంత ఆలివ్ ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే మామూలు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, కాస్తంత ఆయిల్ అండ్ సీజనింగ్ కోసం సాల్ట్ అండ్ పెప్పర్. సాల్ట్ ఇందాక వేసాం కదా, ఇప్పుడు పెప్పర్ కూడా వేసేసాను, అయిపోయింది. నౌ వి విల్ మిక్స్. సో యమ్, సో కలర్ఫుల్ కదా, చాలా చక్కగా వచ్చింది. టొమాటోలోంచి సీడ్స్ కూడా తీసాం కాబట్టి ఎక్కువ మాయిశ్చర్ డామినేట్ అవ్వట్లేదు, కొద్దిగా అంత వచ్చిందిలే కానీ, బట్ స్టిల్ ఓకే. ఓకే, ఇదైతే రెడీ అయిపోయింది. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని బ్రెడ్ని టోస్ట్ చేసే పని మనం మొదలు పెట్టాం. కొద్దిగంత ఆయిల్ వేసుకుంటున్నా, కావాలంటే బటర్ తోటి కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు.
సెకండ్ రౌండ్ వచ్చేంత వరకు దీని సింపుల్ గా అట్లా టోస్ట్ చేసుకుంటాం. దీని ఏంటంటే క్రిస్ప్ గా అయిపోవాలన్నమాట. ఆల్మోస్ట్ మన రస్క్ ఉంటది కదా, ఇంచు మించు ఆ స్టైల్ లో వస్తది. కొద్దిగంత రోస్ట్ ఇంకా స్థావనిద్దాం. ఒక వైపు అయిపోయింది కదా, ఇంకో వైపు మూడే చేస్తానని ఏం అనుకోకండి, ఈజీగా అయిపోతుంది. మీరు చూపించడానికి చేస్తున్నాను. దీన్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని దీని మీద పెట్టుకొని వీటి మీద మనం ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని పెట్టేసుకుంటాం అన్నమాట. కనిపిస్తుందా, అర్థమవుతుందా కలర్స్ ఎందుకు తీసుకున్నాను వేరే కలర్స్ అని? ఇప్పుడు కొద్ది కొద్దిగా కలర్ కలర్గా కనిపిస్తుంది. మామూలుగా అయితే టొమాటో ఒకటే వేస్తే సింగిల్ కలర్లో అయిపోయేది అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే దీన్ని మనం ఓపెన్ శాండ్విచ్ అని కూడా అనుకోవచ్చు. శాండ్విచెస్లో కూడా మనం టూ టైప్స్ అనుకున్నాం కదా, క్లోజ్ శాండ్విచ్ ఒకటి, ఓపెన్ శాండ్విచ్ ఒకటి. సింపుల్గా ఇది ఓపెన్ శాండ్విచ్ లాగా ఇలా కూడా ఉంటుంది, అలా ఉంటుంది. దీని మీదకి ఇప్పుడు చీజ్ని గ్రేట్ చేస్తాం అన్నమాట. గ్రేటింగ్ అంతా అయిపోయింది కదా, రైట్. ఇదంతా క్లమ్జీగా ఉంది ఎనీవే. దీనంతటినీ నీట్గా సెట్ చేసి ఒకసారి ప్రెజెంటేషన్ ప్లేట్లో పెట్టి మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది. కలర్ఫుల్గా చాలా అద్భుతంగా ఉంది. చాలా క్రిస్పీగా, చాలా చాలా బాగుంది. ఇలా తింటూ ఉంటే మీతో మాట్లాడలేను కదా. ఓకే, పర్ఫెక్ట్లీ గుడ్. నెక్స్ట్ రెసిపీతోటి ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.